సామాజిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సిట్ విచారణను ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను ఇక నుంచి మరింత కఠినంగా విచారించనున్నారా? జనతాదళ సెక్యులర్ నుంచి బహిష్కరణకు గురైన నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హసన్ లోక్సభ స్థానం నుంచి జేడీఎస్ తరఫున బరిలోకి దిగిన ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ చుట్టూ మరింతగా ఉచ్చుబిగిస్తోంది. లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రేవణ్ణను 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి పంపింది. ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన 3 లైంగిక వేధింపుల కేసులు, మొదటి కేసులో ప్రజ్వల్ను జుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. జేడీఎస్ నుంచి హసన్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ప్రజ్వల్ రేవణ్ణ. అయితే ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో దేశం విడిచి జర్మనీకి పారిపోయారు. 1 నెల రోజుల తర్వాత బెంగళూరుకు తిరిగి రాగానే పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డి రేవణ్ణ మాజీ మంత్రి హోలె నరసిరిపుర ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ తాత మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ. రాజకీయ నేపథ్యం గల కుటుంబానికి చెందిన ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపుల కేసులు అరెస్టై జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా జూన్ 6 వరకు సిట్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత ప్రజ్వల్ కస్టడీని జూన్ 10 వరకు పొడిగించింది. సిట్ కస్టడీలో ప్రజ్వల్ రేవణ్ణను విచారించారు. ఈ కేసులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ప్రజ్వల్ రేవణ్ణను సిట్ విచారించింది. ఆ తర్వాత మాజీ ఎంపీపై కోర్టులో పలు అభియోగాలు దాఖలయ్యాయి. దీంతో కోర్టు కూడా ఆరోపణల తీవ్రతను అర్థం చేసుకుని ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించింది. దీంతో జూన్ 24 వరకు ప్రజ్వల్ రేవణ్ణ సిట్ కస్టడీలో విచారణను ఎదుర్కొనున్నారు. కర్ణాటకలోని హసన్ లోక్సభ స్థానానికి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు ప్రజ్వల్ రేవణ్ణ. అయితే హసన్ స్థానానికి పోలింగ్ జరగకముందే ప్రజ్వల్కు చెందిన అభ్యంతరకరమైన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే హసన్లో పోలింగ్ పూర్తయిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పరారయ్యారు. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ కోసం సీబీఐ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మే 18 బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. మే 31 బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్టుకు ప్రజ్వల్ చేరుకున్న వెంటనే సిట్ ప్రజ్వల్ రేవణ్ణను అదుపులోకి తీసుకుంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పలు ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకున్న కోర్టు ప్రజ్వల్ రేవణ్ణను జుడిషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పెంచింది. దీంతో ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ మరింత కఠినంగా విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణ వేధింపులకు పాల్పడినట్లు సిట్ వద్ద బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉండడంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ దోషిగా తెలితే భారీ శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ కేసు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చూడాలి. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరో 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. దీంతో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ మరిన్ని రోజుల పాటు కఠినంగా విచారించనుంది.